फ्रेंड्स वीडियो स्टार्ट से मुंदु ई वीडियोनु लाइक चेयंडी अदे विधंगा जेन्युइन एंड लेटेस्ट वीडियोस कोसम मन चैनल सब्सक्राइब चेयंडी अदे विधंगा बेल आइकन टैप चेयंडी मीकु ऑल नोटिफिकेशन वस्तुंदी ऑल पैन टैप चेयंडी। हाय फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को एसएससी नीचे स्टाफ सेलेक्शन कमीशन नीचे मोर नोटिफिकेशन विडुदल चेयडम जरिगिंदी। 2065 पोस्टुलकु संबंधी 10th इंटर डिग्री अर्हत तो ई पोस्टुलनु भर्ती चेस्तुन्नारु। फील्ड असिस्टेंट अटेंडेंट्लु सीनियर असिस्टेंट्लु अलागे చాలా తదితర పోస్టులు అయితే ఇందులో ఇవ్వడం జరిగింది। దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం। అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి। మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్ మనకు 2065 పోస్టులకు ఎస్ఎస్సీ నుంచి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది। అయితే మనకు ఇందులో ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు। అయితే మనకు భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ నుంచి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలోని వివిధ కేటగిరీలో 2065 ఫేజ్ 10 సెలక్షన్ కింద మనకు పోస్టుల భర్తీకి అప్లికేషన్ అయితే కోరుతుంది। అయితే మనకు పోస్టులు వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్లు, సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్లు, టెక్నికల్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు, రీసెర్చ్ అసోసియేట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ల్యాబొరేటరీ అటెండెంట్లు, పర్సనల్ అసిస్టెంట్, సర్వేయర్, ఎంటీఎస్ పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి। 10వ తరగతి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఆపై ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు। కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు। ఎంపిక విధానం వచ్చేసి మనకు సిబిటీ టెస్ట్ అయితే ఉంటుంది। ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు ఈ పరీక్షను 200 మార్కులకు అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది। పరీక్ష సమయం వచ్చేసి 60 నిమిషాల పాటు ఉంటుంది। దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది। ఆన్లైన్ ద్వారా జూన్13వ తేదీ నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట। అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆగస్టులో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు। 13వ తేదీ నుంచి దీనికి సంబంధించి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది। అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియో కింద ప్రొవైడ్ చేశాను। నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అలాగే అప్లికేషన్ లింక్ కూడా రెండు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి। ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూడవచ్చు అన్నమాట। ఒకసారి మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను। సో ఫ్రెండ్స్ మనకు పోస్టుని అనుసరించి 10 ఇంటర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట। అయితే మనకు ఏజ్లో రిలాక్సేషన్ వచ్చేసి ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, గరిష్ట వయసులో సడలింపు అనేది ఉంటుంది। అయితే పోస్ట్ని అనుసరించి నెలకు 35,000 నుంచి 150,000 వరకు అయితే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। పోస్టుని అనుసరించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది। అయితే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి। దీనికి సంబంధించి మే 15వ తేదీ నుంచి అయితే మనకు జూన్ 13వ తేదీ వరకు, ఇప్పుడు మే 15 నుంచి జూన్ 13వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారన్నమాట। ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు। ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోండి, మేల్ అండ్ ఫీమేల్స్. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఛానల్ కింద। డిస్క్రిప్షన్లో అయితే దీనికి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। జై హింద్।